విగ్రహం ఎత్తు 125 అడుగులు 45 అడుగుల వెడల్పు బరువు 465 టన్నులు 353 టన్నుల ఉక్కు 112 టన్నుల ఇత్తడి మొత్తం 142 కోట్ల ఖర్చుతోని తెలంగాణ సర్కార్ హుస్సేన్ సాగర్ తీరాన భారత రత్న అంబేద్కర్ సార్ విగ్రహాన్ని పెట్టి ఇలా ఓపెనింగ్ చేస్తే ప్రోగ్రామ్ ధూమ్ ధామ్ గా నడిచింది చలో హుస్సేన్ సాగర్ తీరాన జరిగిన ప్రోగ్రామ్ ని ఒక్కసారి చూసొద్దాం ఆ రైట్ సీదా ప్రగతి భవన్ కెళ్ళి అంబేద్కర్ సార్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ సార్ తోని కలిసి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చిన సీఎం కేసీఆర్ సార్ మహనీయుని విగ్రహాన్ని ఆవిష్కరించి మొత్తం తిరిగి చూసిండ్రు అంటే ఇంకా స్టేజ్ ఎక్కిన లీడర్లు అందరికందరు అంబేద్కర్ సార్ ను పొగిడిండ్రు ప్రకాష్ అంబేద్కర్ సార్ మాట్లాడుకుంటా ఆర్ ముఖ్యమంత్రి चंद्रशेखर राव जी का धन्यवाद देता हूँ उन्होंने इस देश को आर्थिक दुर्बलता से कैसे लड़ना चाहिए अटे इंका सीएम केसीआर सार माइक अंदुकोनी ఖచ్చితంగా దేశంలో ప్రతి సంవత్సరం 25 లక్షల దళిత కుటుంబాలకు తెలంగాణ దళిత బంధు లాంటి దళిత బంధును అమలు చేస్తామని చెప్పి ఈ సదుపాయం అందుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఎవరో అడిగితే హైదరాబాద్ నడి ఒడ్డున అంబేద్కర్ విగ్రహం పెట్టలేదు అంబేద్కర్ విగ్రహానికి దగ్గరలోనే బుద్ధుడి విగ్రహం అమరుల స్మారకం ఉన్నాయి సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టుకున్నామన్న సారు అంబేద్కర్ గారి పేరిట ఒక శాశ్వతమైనటువంటి అవార్డు మంచి అవార్డు నెలకొల్పితే బాగుంటుంది అని వారు చెప్పారు ఉదయమే మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరిగింది అంబేద్కర్ గారి పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదేశాలు ఇస్తాం 51 కోట్ల రూపాయలను డిపాజిట్ చేస్తా ఉన్నాం దాని ద్వారా ప్రతి సంవత్సరం 3 కోట్ల రూపాయలు మనకు వడ్డీ కింద అందుబాటులోకి వస్తుంది దాంతోని దేశంలో ఉన్న వాళ్ళకు మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళకు కూడా అంబేద్కర్ గారి పేరిట ప్రతి అంబేద్కర్ జయంతి రోజు మంచి ఉత్తమ సేవలు అందించిన వాళ్ళకు అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ జయంతి శుభ సందర్భంలో నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈ 50 కోట్ల నిధి శాశ్వతంగా ఉంటుంది ఆ విధంగా వారి పేరు ప్రతిష్టలు కూడా శాశ్వతంగా ఉంటాయని నేను మనవి చేస్తా ఉన్నాను అటెంక రాజకీయ ముచ్చట్లను బయటికి తీసిన సారు తప్పకుండా ఈ 24 పార్లమెంట్ ఎన్నికలలో రాబోయే రాజ్యం మనదే 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 భారతదేశంలో మనవి చేస్తా ఉన్నాను